ఓం నమో వెంకటేశాయ. శ్రీ భవిష్యోత్తర పురాణంలో శ్రీ వెంకటాచల మహాత్మ్యంలో నవమ అధ్యాయం 9వ అధ్యాయం సోదికత్తె ధరణీదేవికి పద్మావతి శరీరం ఎందుకు కృషిస్తోందో, అది ఎలా మానుతుందో చెప్పే ఉపాయాన్ని వివరించేటువంటి ప్రకరణం. అన్నాన్ని తిన్న తర్వాత ధర్మదేవి తన కులదేవతల్ని, ముందు ముందుగా శ్రీమన్నారాయణ్ని, పిమ్మట లక్ష్మిని, తర్వాత బ్రహ్మని, తర్వాత సరస్వతిని, ఆ పిమ్మట రుద్రుని, పార్వతిని, ఇంద్రుని, శచీదేవిని, అగ్నిని, యముడు మొదలైన వాళ్ళని, వాళ్ళ భార్యలతో కలిసినటువంటి దిక్పాలుల్ని, దేవతల్ని, ఋషుల్ని, పితృదేవతల్ని, గంధర్వుల్ని, రాజేంద్రుల్ని, కాశీపురాధిపతి అయిన విశ్వనాథుని, బిందుమాధవుని, విష్ణుపాదాన్ని, ప్రయాగని, గోదావరి తీరంలో ఉన్న నరసింహస్వామిని, జగన్నాథుని, పాండురంగని, అహోబిలాన్ని, పంపా అధినేత అయినటువంటి విరూపాక్షుని, శ్రీశైలాన్ని, నైమిసారణ్యాన్ని, శ్రీ వెంకటాచలపతిని, కాళహస్తీశ్వరుడైన రుద్రుని, చోళంగిరిని, వృద్ధాచలవాసిని, సకలలోక ప్రభు అయిన వరదరాజుల్ని, శ్రీరంగాన్ని, శ్వేతవరాహమూర్తిని, కుంభకోశంలో ఉన్న కృష్ణని, శాంగపాణిని, రామచంద్రునిచే నిర్మించబడిన సేతువుని, పద్మనాభుని, జనార్దునిని, సుబ్రహ్మణ్యుని, కుమారస్వామిని, మధుసూదనుని, శంకరుని, చంద్రేశ్వరుని, గోకర్ణుని, హరిహరుని, గంగానదిని, గోదావరిని, కృష్ణానదిని, పాపమును నశింపచేసే తుంగభద్రా నదిని, కావేరీ నదిని, కపిలతీర్థాన్ని, క్షీరనదిని, సువర్ణముఖరీ నదిని, మూకాంబికని, భైరవుని, కాలభైరవుని, కామాక్షిని, విశాలాక్షిని, సుఖప్రదయగు మీనాక్షిని లోకరీతిగా తలుచుకొని, లక్ష్మీ కొల్హాపురవాసిని పరదేశమునందు రక్షింపుమని తన ఎరుక జాతికి తగినట్లుగా లక్ష్మిని తలంచుకుంటూ, చేటలోని ముత్యాలని 3 భాగాలుగా విడగొట్టి మధ్యరాశిలో ధరణీదేవి పేరును తలుచుకొని, ఆమె చేతికి మంత్రకర్రని ఇచ్చి, ఈ పోగుల్లో ఒక భాగాన్ని ముట్టుకో అంటే ధరణీదేవి మధ్యరాశిని కలిగిబెట్టింది. తన అభిప్రాయానికి అనుగుణంగా ఆమె మధ్య భాగాన్ని స్పృశిస్తే చాలా సంతోషించి ఆ ధర్మదేవతతో అంటోంది, వదేయం కారణం దేవి దుహితుస్తే ఇంగ శోషణే. దేవి, నీ కుమార్తె శరీరం ఎందుకు కృషించిందో కారణాన్ని చెప్తాను విను. ఒకనొక పురుషుని చేత ఈమెకి ఇలాంటి ఉపద్రవం వచ్చింది. ఇంతకు ముందు రోజే గుర్రం మీద అధిష్ఠించి వచ్చినటువంటి ఒక పురుషుణ్ణి చూసి మదనతాపం చేత పీడించబడుతూ మోహాన్ని చెందింది. అమ్మా, వివరంగా చెప్తాను విను. నా బిడ్డని మీద, ఈ వెదురు బుట్ట మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. సకల ప్రాణికోటిని భరించేవాడు, బదరికాశ్రమ నివాసి, సకల చరాచరాలకి తల్లి తండ్రి గురువు అయిన శ్రీ వెంకటాచలపతి నీ కుమార్తె భర్తగా చేసుకోవాలని అనుకుంటోంది. ఆమె కోరిక తప్పక నెరవేరుతుంది. నా మాట అసత్యం కాదు. నా మీద శపథం చేసి చెప్తున్నాను, దీన్ని తప్పకుండా నిజమని నమ్మమ్మ. యాలకులు, లవంగాలు, కర్పూరం, జాపత్రి, వక్కలతో కలిసిన లేత తమలపాకులతో తాంబూలాన్ని మళ్ళీ ఇయ్యమ్మ అని సోదికెత్తి అడిగితే ధరణీదేవి తాంబూలం ఇచ్చింది. ఆ పిమ్మట ధర్మదేవత మళ్ళీ ఆలోచిస్తూ ఆ రాజపత్నితో అంది, కిరాత వేషాన్ని ధరించి సాక్షాత్తుగా మన్మధుని మించిన సుందరాకారుడై గుర్రమునెక్కి వచ్చిన పురుషుని చూసి నీ కుమార్తె మదజ్వర పీడితే మోహాన్ని పొందిందమ్మా, కాబట్టి ఈమె శరీరం కృషిస్తోంది. అది శమించాలంటే ఈ కుమార్తెని ఆ పురుషునికే ఇచ్చి పరిణయం చేయాలి అని చెప్పినంతనే ధరణీదేవి ఆ సోదికత్తెతోటంది, నా కుమార్తె శరీరాన్ని కృషింపచేసే ఆ కిరాత రూపధారి అయిన పురుషుడు ఎక్కడున్నాడు? అతని పేరేమిటి? ఎరిగించినచో నీవు అడిగిన దిత్తును అని చెప్తే ధర్మదేవి అంటోంది, సాక్షాత్తు పరమపదవాసియగు శ్రీవేనారాయణుడే శ్రీ వెంకటాచలమును నివసిస్తున్నాడు. అతని పేరే శ్రీనివాసుడు అంటారు. విద్యలు నేర్చినవాడు, బాగా ధనవంతుడు, బలశాలి. అతని గుర్రాన్ని నీ పుత్రిక రాళ్లతో కొడితే ఉద్యానవన ద్వార ప్రదేశంలో ఆ గుర్రం చైతన్యరహితంగా పడింది. ఈ సంగతిని నీ పుత్రిక చెలిమికెత్తులు నడుగు. రాజపుత్రికేందుల గౌరవంతో ఆ పురుషుడు దాన్ని క్షమించి ఉన్నాడు. కావున నువ్వు అతనికి
నీ పుత్రికిని వసంగానే సుఖపడదవు, లేకపోతే దుఃఖపడతావు. నా మాటలు ఎప్పటికీ అసత్యాలు కావమ్మా. అదత్వా దుఃఖ మాప్నో శినమే వాణి మృషా భవేత్. ఈది రోజే నీవు అతనికి నీ పుత్రికిని ఇవ్వటానికి నిశ్చయం గనక తీసుకోకపోతే ఆమె తప్పక చనిపోవును అని చెప్పగా సోదికత్తియతోటి ధరణిదేవి అంది, ఎందుకు ఇట్లా ఈ రకంగా నన్ను దుర్భాషలాడతావు, అసత్యములు ఎందుకు పలుకుతావు అని అడిగింది. అప్పుడు ఆ ఎరుక వనిత అంటోంది, అమ్మా నా మాటలు అసత్యాలు కావు, నేను ముందే చెప్పాను కదా అన్నది. ఆ మాటలు విని ధరణిదేవి మిక్కిలి భయపడుతూ, కన్నీనిమ్మని నన్ను అడగకుండానే నేను ఎట్లా ఇవ్వగలను అని చింతిస్తుంటే ధరణిదేవితోటి, నేడు 24 నిమిషాల కాలాల్లో దుర్బలరాలు ధర్మార్థాలయందు చాతుర్యం కలిగి వృద్ధురాలు నీ దగ్గరికి వస్తుంది. నువ్వు నా మాటను నమ్మి నీ భర్తని, నీ భర్త సోదరుడైన తొండమాన్ని సపరివారంగా పిలిచి నువ్వు సన్మార్గాన్ని అవలంబించమ్మా. ప్రస్తుతం నాతోటి కన్యనిస్తాను అనేటువంటి సంకల్పించుకో అని చెప్తే, నా పుత్రికకి ఏ ఉపాయము చేతనైనా బతికించో, నా ఆ కొండగుహల్లో నివసించే ఆ కిరాత రూపధారికి ఆమెనిస్తాను అని తన సంకల్పాన్ని ధరణిదేవి చెప్పింది. అంత ధర్మదేవి, కానీ నీవు ఈ రకంగా సంకల్పం చేశావు కాబట్టి నీ పుత్రిక తప్పకుండా బతుకుతుంది, నా భర్త నా కోసం వేచి ఉన్నాడు, నేను వెళ్తాను అని చెప్పింది. ధరణిదేవి ఆ సోదికత్తి మాటల్లోని యథార్థాన్ని తెలుసుకోగోరి ఆమెతో అంది, ఈ వృత్తాంతం జరిగితే నీ మాట సత్యమే అవును అని పలుకుచు తన సౌధానికి వెళ్ళింది. ఆ ఎరుకవనతీయు అట్లే అని ఆ సోదికత్తె శంకలో పిల్లవాడిని కట్టుకుని బంగారు చాటను వెదురు బుట్టను తీసుకుని నగరం వెలుపలికి వచ్చి ఉత్తర దిశగా వెళ్ళిపోయింది. సోదికత్తె వెళ్ళిపోయిన వెంటనే ధరణీదేవి కుమార్తె అంతఃపురానికి వెళ్ళి బాగా దుఃఖపడుతూ, అమ్మా నీ మనోరథం ఏమిటే, కిమ్తే మనోగతం పుత్రి, నీ కోరిక చెప్పవే, తల్లి వంటి స్నేహితురాలు బాలికలకు ఇంకెవరూ ఉండబోరు కదా, చెయ్యదగిన కృత్యమేదో చెయ్యరానిదేదో నాకు తెలియచేయి, నీ కోరికను నేను సఫలం చేస్తాను, నువ్వు కృషించడానికి కారణమేమిటి, నువ్వు చెప్పకపోతే మందభాగ్యురాలనైనా నేను విషాన్ని మింగుతాను అని తన్ని నిలవరించుకోలేక బాగా ఏడవసాగింది. ఆ రకంగా విలపిస్తున్నటువంటి తల్లిని చూసి పద్మావతి అంది, అమ్మా ఏమని చెప్పమంటావు, నా వల్ల బాలెంత దుఃఖం కానీ అతి రహస్యంగా జన్మించిన పుత్రలాభము అనేది కూడని పని ఏది జరగలేదు, నా కోరికను నేను స్వయంగా తెలియచేయలేకున్నాను, నువ్వు తల్లి ఒకటం చేసి చెప్తాను వినమ్మా అని పద్మావతి భగవంతుని గుర్తుల్ని అతని భక్తుల గుర్తుల్ని చెప్తోంది. అమ్మా మీ ఆజ్ఞను అనుసరించి చెలిమికత్తెలతోటి పుష్ప ఉద్యానవనానికి వెళ్ళాను, అక్కడ నాకు ఆది మధ్యాంతరహితుడైన ఒక పురుష పుంగవుడు అక్కడ కనపడ్డాడమ్మా, తామర్రేకుల్లాంటి నేత్రాలు కలిగిన అతని ముఖాన్ని ఎప్పుడూ నేను తలుచుకుంటూనే ఉంటాను, అతడు లేకపోతే నేను బతకలేను, ఇది నిజమని నమ్మమ్మా. ఆ శ్రీకృష్ణుని చరిత్రాన్ని విజ్ఞాననిధులు తెలుసుకుంటారు కానీ పాతాళలోక నివాసులు కానీ మానవులు కానీ తెలుసుకోలేరు, అతడే పురుషోత్తముడు, ఇది నిజం, అతని కుడి చేతిలో చక్రం మెరుస్తుంటుంది, ఎడం చేతిలో శంఖం, కంఠంలో కౌస్తుభమని, చెవులకి మకరకుండలాలు ఉంటాయమ్మా, అతని చక్ర ప్రభావం చేత మునుపు వారణాసి భస్మమైందమ్మా, అతని శంఖధ్వన్విని రాక్షసులందరూ పరుగులు పెడుతుంటారు, ఆ భగవంతుని భక్తుల లక్షణాలు చెప్తాను విను, భగవంతుని యొక్క భక్తులు వేదశాస్త్రాల యందే ఆసక్తి కలిగి ఉంటారు, తమ ధర్మానుష్ఠానంలో శ్రద్ధ కలిగి ఉంటారు, విష్ణు భక్తులై వేదశాస్త్రాల్లో చెప్పబడిన కర్మల్ని ఆచరిస్తారు, శంఖచక్రాలతో భుజములాలందు గుర్తులు కలిగిన వారై ఊర్ధ్వపుండ్రాలను ధరిస్తారు, అసత్యాల్ని ఆడరమ్మ, తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలిసి మసలుకుంటారు, ఇట్టి లక్షణాలున్నటువంటి వాళ్లే విష్ణు భక్తులమ్మా, అటువంటి భక్తుణ్ణి వీడి ఎవరు బతకలేరమ్మా అని పద్మావతి చెప్తే ధరణీదేవి చాలా సంతోషించి, ఇది నిజమా లేక నువ్వు బ్రహ్మచేత ఇలాంటి సంతాపాన్ని చెందుతుంటివా అని అడిగితే పద్మావతి అంది, అమ్మా నా మాట నిజమమ్మా, ఆ పురుషోత్తముణ్ణి చూసిన నాటి నుంచి అతన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అనేటువంటి ఆలోచనతోటి నా శరీరం కృషించిపోతోంది అని తన మనోభిష్టాన్ని చెప్తే ధరణీదేవి పద్మావతీదేవిని ఊరడించి అదృష్ట సంపద చేత నిండినదై మిక్కిలి సంతోషిస్తూ కుమార్తె కోరికని సఫలత చేయటానికి తన పతిగృహానికి వెళ్ళింది. పుత్రిక శరీరం కృషించటం చేత దుఃఖిస్తున్నటువంటి, దాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయం తెలియక మనస్తాపం చెందుతున్నటువంటి తన భర్తతోటి కుమార్తె చిక్కిపోవటకు కారణము, దానికి చేయవలసిన శాంతిని ఆ ధర్మదేవి చెప్పినట్లు అంతయు అతనికి ఎరింగించి
పద్మావతి మనోభిష్టాన్ని కూడా చెప్పింది. ఆకాశరాజు దగ్గరికి పద్మావతి చెలికత్తెలతో వకులాదేవి రావటం. ఇంతలో పద్మావతి చెలికత్తెలు వకులాదేవితో కలిసి అగస్త్యస్థుడైన ఈశ్వరుని బ్రాహ్మణులతో కలిసి అభిషేకించి పురోహితులతోనూ బ్రాహ్మణులతోనూ కూడిన వారై పూజా ద్రవ్యాల్ని శిరస్సులపై పెట్టుకుని రాజధానిని ప్రవేశించి అందులో రాజభవనానికి వచ్చారు. రాజు వచ్చిన బ్రాహ్మణులందరినీ యథావిధిగా పూజించి గంధపుష్ప అక్షతలతో నూతన వస్త్రాలంకారాలతోటి బ్రాహ్మణుల ఆశీర్వాద మంత్రములతోటి తన కుమార్తె శరీరమును తుడిచి బ్రాహ్మణుల ఆజ్ఞను పొంది తాను కూడా భుజించాడు. తర్వాత ధరణీదేవి భుజించి బయటికి రాగా నూతన సౌందర్యవతి అయినటువంటి వకుల మాలికను చూసింది. అంత ధరణీదేవి ధర్మదేవి మాటల్ని తలుచుకుంటూ వకులాదేవిని సమీపించి ఆపై వృత్తాంతమును చక్కగా ఎరింగిన ఆ కన్యని ఇట్లడిగింది. ఈమెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? పవిత్రుల్లాగా తోస్తోంది, పవిత్రురాలులాగా తోస్తోంది బాలికలారా, ఈమె రాకగల కారణం తెలుసుకోండి అన్న వెంటనే కన్నీలందరూ ధరణీదేవితో అన్నారట, ఈమె శేషాచలంలో నివసిస్తుందమ్మా, శ్రీ వెంకటాచలపతి ఈమెకి ప్రభు అమ్మ, అతను చెప్తున్న ఆజ్ఞలన్నీ ఈవిడ చేస్తుంది, ఈమె పేరు వకుల మాలిక, ఈమె ధరణీదేవితోటి కొంత మాట్లాడవలసి ఉంది అని మా చెప్పటం చేత ఆమెను తీసుకుని మీ సమీపానికి వచ్చాము, మీరే ఆమె రాకగల కారణాన్ని అడిగి తెలుసుకోండి అని చెప్పారు. అంత ధరణీదేవి ఒకల మాలికతో ఉంది, శుభాంగి ఈ నిర్మలమైన రత్నపీఠాన్ని అలంకరించు అన్న వెంటనే ఒకల మాలిక ఆ పీఠం మీద కూర్చుని తనను కృతార్థురాలైనట్లును తన జన్మ తరించినట్లును తలపోయసాగింది. ఇంతలో ధరణీదేవి, అమ్మా నీకు స్వాగతం, నా భాగ్యవశముల వల్ల నువ్వు వచ్చావమ్మా, మన్యే కృతార్థం ఆత్మానం సఫలం సాధు సంగమాత్, సజ్జన సాంగత్యంతో నేను కృతార్థురాలనైనట్లు నా జన్మ సఫలమైనట్లు నేను అనుకుంటాను, నీ రాక కారణం చెప్పు, దాన్ని ఇప్పుడే నెరవేరుస్తాను, త్వరలో నీ రాకకు గల కారణాన్ని చెప్పండి అని రాజభార్య ఒక ధరణీదేవి అడిగితే ధరణీదేవితోటి వకులాదేవి ఇలా అంటోంది, అమ్మా నేను అనేక కార్యాలను ఆశిస్తూ వచ్చి అనేక పనుల్లో ఉన్నప్పటికీ వధువును అన్వేషించటే నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పింది. అప్పుడు ధరణీదేవి అంది, బాగ్గానే చెప్తావు, నువ్వు వధువుని గనక ఆశిస్తే మేము వరుణ్ణి కోరుకుంటున్నాం, వరుడెవరు, ఇతని దేశం ఏమిటి, గోత్రం ఏమిటి, నక్షత్రం ఏమిటి, అతని తల్లిదండ్రులు ఎవరు, కులం ఏది, ప్రవర్తన ఏది, జాతి ఏమిటి అని ప్రశ్నిస్తే వకుల మాలిక అంది, విస్తారంగా అతని గోత్రాన్ని బంధుజనాన్ని చెప్తానమ్మా విను, వరుణి తల్లి దేవకి అమ్మ, సురసేనుని పుత్రుడు వసుదేవుడు తండ్రి, అతని చంద్రవంశం, పేరు శ్రీకృష్ణుడు, వాసిష్ట గోత్రం, శ్రవణా నక్షత్రం, శ్రీ వెంకటాచలం నివాస స్థానం, బాగా విద్యలు తెలుసుకున్నటువంటి వాడు, నేర్చినటువంటి వాడు, ధనవంతుడు, బలవంతుడు, గొప్ప సదాచార సంపన్నుడు, 25 సంవత్సరాల వయస్సు ఉన్నవాడు, వివాహ సమయంలో ఆ వరుణ్ణి చూస్తే నువ్వు చాలా సంతోషిస్తావు, అనేక మాటలు ఎందుకమ్మా, అతన్ని చూసిన వెంటనే నీకు సుఖం కలుగుతుంది అని చెప్తే దాన్ని అంతా విని ఆనంద పరవశి అయి ధరణీదేవి అంటోంది, సఖి నీ పలుకుల వల్ల నాకు ఒక సందేహం వచ్చింది, భాగ్యశాలి అయి మంచి కులమును పుట్టినవాడై బుద్ధిమంతుడై యువకుడై బలవంతుడై చక్కని వాక్కు గల వరుణకు ఇంతకాలం వరకు వివాహము ఎందుకు జరగలేదు అని అడిగితే వకులాదేవి ఆ వరుణకి సంతానము లేకుండా గురించి ఆలోచించి ధైర్యం వహించి రాజపత్నితో అంది, అమ్మా గంగానది తండ్రి అయినటువంటి ఆ శ్రీనివాసుడికి బాల్యంలోనే వివాహం అయింది, కానీ సంతానం లేకపోవటం చేత మరొక వివాహం చేసుకున్నట్టుకు ఆసక్తి కలిగినటువంటి వాడయ్యాడు, అవికారుడైనటువంటి శ్రీనివాసంలో ఇంకే దోషమూ లేదు అని చెప్తే రాణి ఆ వృత్తాంతం అంతా విని తన పుత్రుని పిలిచి తన భర్తను పిలిపించి అతనితో రహస్యంగా అంటోంది, ఏమండి వెంకటాచలం నుంచి కన్య కోసం వకులమాలికొచ్చింది, మీరు పురోహితులతోటి మంత్రులతోటి వరుణ్ణి చూసి అతని కుల విద్య బలాదులను విచారించి గోత్రము నక్షత్రము మొదలగినవి మనకు అనుకూలంగా ఉన్న సంగతి వేదశాస్త్రం ఆమూలగ్రముగా ఎరిగిన బ్రాహ్మణుల చేత చక్కగా ఆలోచించి కన్యాదానం చేయండి, ఈమె మన కుమార్తె కోసమే వచ్చింది, మన పుత్రిక మనస్సు మనకు తెలిసింది, మీ పుత్రికి వెంకటాచల నివాసేవి అతన్నే కోరుకుంటోంది, ధర్మదేవి చెప్పిన మాట సత్యం, శీఘ్రంగా శుభాన్ని జరిపించండి అని చెప్పింది. భార్య మాటలకి ఆకాశరాజు చాలా సంతోషించి మన పూర్వజన్మ పుణ్య విశేషం చేత మనకు మంగళం చేకూరింది,
మన పితృదేవతలందరూ కృతార్థులయ్యారు, ఇక అందరికీ మోక్షం వచ్చింది. మీ మధురమైన మాటలు వింటున్న వెంటనే నాకు ఒళ్ళు జల్దరిస్తోంది. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారులతో కూడిన కళ్యాణాన్ని ఎప్పుడు చూస్తానో కదా. రాజపుత్రిక తన భర్తతో కలిసి రాజసింహాసనంలో కూర్చొని బంధుజనులు చుట్టుముట్టి ఉండగా నా కళ్ళతోటి నేనెప్పుడు చూస్తానో కదా అని పలికి ఆకాశరాజు పుత్రిక వాత్సల్యం కలిగినటువంటి వాడై పుత్రిక భవనానికి వెళ్ళి పుత్రిక అయిన పద్మావతిని మృదు వచనాలతోటి ఊరడిస్తూ, కళ్యాణి, నీ మనస్సులో ఉన్న దుఃఖాన్ని విడిచిపెట్టు. నీ హృదయంలో ఉన్న కోరికను చెప్పు. దాన్ని ఇప్పుడే నేను సఫలం చేస్తాను. విచారించవద్దు అని చెప్పింది అని చెప్పాడు. తండ్రి మాటలు విని పద్మావతి తన తల్లితోటంది, అమ్మా, నీతో నేనేం చెప్పానో అది నువ్వు తండ్రికి చెప్పు. నేను సిగ్గుతో చెప్పలేకున్నాను అని చెప్తే కుమారితె మాటలను తెలుసుకుని భర్తతోటి, పూజ్యుడా, మనకు శుభం కలగాలంటే ఆలస్యం చేయక యథాశాస్త్రంగా వివాహాన్ని జరిపించు అని అడిగితే రాజన్నాడు, శ్రీకృష్ణ స్వరూపుడైన శ్రీనివాసునికే తన నసంగదనని పుత్రికకు పద్మావతిని ఊరడించి ఇంద్రుని భవనానికి తన పుత్రుని బృహస్పతిని తోడ్తెచ్చుటకే పంపించాడు. తన పుత్రిక కళ్యాణాన్ని సూచించేటువంటి శుభలేఖను కూడా రాసి పంపించాడు. ఆకాశరాజు ఆజ్ఞ చేత బృహస్పతి భూమిపైకి రావటం, రాజపుత్రుడు చంద్రుని అంశంలో అవతరించిన వాడొకటం చేసి వాయువేగంతో వెళ్లి దేవేంద్రునికి గురువుకు బృహస్పతికి వందనం చేశాడు. బృహస్పతి శుభలేఖను తీసుకుని వచ్చిన రాజపుత్రుని చూసి అతన్ని ఆసనంలో కూర్చోబెట్టి అతడు తీసుకుని వచ్చిన శుభాన్ని సూచించేటువంటి శుభలేఖ చదివి వెంటనే పురోహితునితో కలిసి ఆకాశరాజు దగ్గరికి ఆ బృహస్పతి వచ్చాడు. రాజు బృహస్పతికి యథావిధిగా పూజలు చేసి సమయానుసారంగా ఆతిథ్యం ఇచ్చి పత్రికను చదివించి నమస్కరిస్తూ, తమ ఆజ్ఞ అయితే నా కుమార్తెకు వివాహాన్ని జరిపిస్తాను. సర్వలోక విదితుడైన శ్రీనివాసుని సంబంధం చాలా ఉత్కృష్టమైంది కదా. ఈ వకులమాలిక కన్యను తెలుసుకోవడానికి వచ్చింది. గోత్రం పేర్లు తెలిసినవి. అయినా మీ ఆజ్ఞ అయితే నేను వివాహం చేయటానికి ఇష్టపడతాను అని సవినయంగా చెప్తే బృహస్పతి అన్నాడు, భూమిపైన అనేక ప్రాణులు పళ్లతో కూడిన వృక్షాన్ని ఆశ్రయించి బతుకుతున్నట్టుగా మేమును నీ భాగ్యంపై ఆధారపడి బతుకుతున్నామయ్యా. నేను అప్పుడప్పుడుగా భూతలానికి వస్తాను, కానీ నాకు ఈ విషయం బాగా తెలియదు. శ్రీ సుఖయోగీంద్రుడు ఇక్కడే ఉండటం చేసి అతడు శ్రీనివాసుడి గురించి బాగా తెలుసాయి అతనికి. ఇక్కడి నుంచి ఉత్తర దిక్కుగా 5 క్రోసుల దూరంలో శ్రీనివాసుని యందు అమిత భక్తి కలిగి వ్యాసమౌనీంద్రుని పుత్రుడకు సుకుడు నివసిస్తున్నాడు. అతన్ని వెంటనే పిలువ పంపు. అతడు నీ శ్రేయస్సుని శ్రీనివాసుని వృత్తాంతాన్నంతటినీ నీకు మొదటి నుంచి చెప్తాడు అని చెప్పింది అని బృహస్పతి అన్నాడు. బృహస్పతి మాటల్ని శిరసావహించి బ్రాహ్మణుల యందు గౌరవం కలిగిన సోదరుడకు తొండమాన్ని సుఖాశ్రమానికి ఆకాశరాజు పంపించాడు. అతడు సూర్యుని లాంటి తేజస్సు గల రథం మీద వాయువేగంతో వెళ్లి ధ్యానయోగం నుంచి లేచి ఉన్న సుకుణ్ణి సేవించి, మునీంద్ర, ఆకాశరాజు మీతో చెప్పమన్న వార్తను వినండి. సజ్జనుల చేత పూజించబడే పద్మావతి వివాహానికి తగినటువంటి వయస్సు కలిగినది. ఆమెను శ్రీనివాసునికి ఇవ్వాలి అని రాజు అనుకుంటున్నాడు. మంచి చెడ్డను తెలుసుకోవడానికి బృహస్పతిని పిలిపించాడు. మిమ్మల్ని కూడా అందుకే రాజు పిలుస్తున్నాడు. మీరు మంచి చెడ్డలను తెలిసి శుభలేఖలను రాయాలి కాబట్టి మీరు అవకాశం కలిగించుకుని మా నగరానికి రావాలి అనేటువంటి వార్తని చెప్పగా శ్రీ సుఖయోగీంద్రుడు సంభ్రమంతో దిగ్గున లేచి గిరగిరగిరగిరా తిరగన్ ఆరంభించాడు. కమండలాన్ని బద్దలు కొట్టాడు. కృష్ణాజనాన్ని చింపివేశాడు. మణిమాలికలను తెంపివేస్తూ నాట్యం చేస్తూ ఒక్క క్షణకాలం తన శరీరాన్ని మరిచి తర్వాత రాజు సోదరునితో అన్నాడు, మహాబలశాలి, నువ్వు మంచి మాట చెప్పావయ్యా. శ్రీ వెంకటాచల నివాసీకు శ్రీనివాసునికి నీవు కన్యను ఇవ్వటం పురుషార్థప్రదం. సకల లోకాలని పవిత్రం చేస్తున్నావయ్యా. శ్రీనివాసుని కృపా విశేషం చేత ఆకాశరాజ బృహస్పతులిద్దరూ కూడా గొప్ప దాతలై దినదిన ప్రవర్ధమానులై విలసిల్లుదురుగాక అని ఆశీర్వదించి పద్మతీర్థంలో స్నానం చేసి మధ్యాహ్న సంధ్యావందనం చేసి చినిగిన పైపంచును వీడి కొత్త దర్భల్ని కోసుకొని వాటితో తలపాగ చేసుకుని తల మీద పెట్టుకుని దర్భలతోటి పువ్వులతోటి కవచాన్ని నిర్మించుకొని తులసీ పూసల మాలికలను గురించి కంఠాన్ని చెవులకు అలంకరించుకొని పాదముల వరకు వేలాడే కృష్ణాజనం చెట్టుపట్ట మొదల కవచాల చేత విభూషితుడై ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు. రాజు సోదరుడు అతన్ని గుర్రంపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు. వచ్చుతున్నటువంటి ఆ మునిని చూసి
ఆకాశరాజు రథగజ తొరగ పదాతి బలాలతో కూడి పురోహితుని ముందుడికొని కుశమూల ఫలాల్ని నీటిని తీసుకుని ఎదురేయజేయాడు. పట్టణవాసులందరూ సంతోషించారు. రాజు తన వాహనం నుంచి దిగి సుఖయోగీంద్రునికి సాష్టాంగంగా నమస్కరించి ఏనుగు మీద ఎక్కించుకుని తన పట్టణంలోకి తీసుకెళ్లాడు. విద్యలకి విజ్ఞానానికి గురువు మునిశ్రేష్ఠుడు అయిన శ్రీ సుఖయోగీంద్రుని తన రాజభవనంలోకి తీసుకుపోయి యథాశాస్త్రంగా పూజించాడు. తర్వాత బృహస్పతి ఎదురుగా శ్రీ సుఖయోగీంద్రునితో, తాము అంగీకరిస్తే పద్మావతిని శ్రీకృష్ణ స్వరూపుడైన శ్రీనివాసునికి ఇస్తాం, నేను వరుణి నిశ్చయించుకునియే ఉంటిని అని ఆకాశరాజ్ చెప్తే శ్రీ సుఖయోగీంద్రుడు రాజుతో అన్నాడు, రాజా, నీవు నీ పుత్రికేంద్రి వాత్సల్యంతో శ్రీనివాసునికి నీ కన్నీన వసంగు విషయంలో సందేహం పడకయ్యా. నీవిట్టి పనిచేత ధన్యుడవయ్యావు. నీ కులం కూడా పవిత్రమైంది. నీ పితృదేవతలు స్వర్గానికి వెళ్తారు. నువ్వు ఈ విషయంలో సందేహం పడకు. నీవు పూర్వజన్మలో ఏదో మహాపుణ్యకార్యం చేసావయ్యా. పుండరీకాక్షుడైన శ్రీనివాసుడు సత్పురుషులందరికీ ప్రాప్యమైనటువంటి వాడయ్యా. భగవాన్ అరవిందాక్ష శ్రీనివాస సతాం గతి. నీకు అటువంటి వాడు అల్లుడు అవటం చేత నిన్ను మించిన వాడు కనపడ్డు. ఆలస్యం చేయక వెంటనే శుభకార్యం చేయి. నీ స్నేహం చేత మేము ధన్యులమయ్యాం, కృతార్థులం అయ్యాం. మేము కందమూల ఫలాలను తింటూ అన్నిటి యందు ఆశని వీడి తపం చేసి కూడా భగవంతుణ్ణి చూడలేకున్నాము. నీ స్నేహం చేత లక్ష్మీదేవితో కూడిన శ్రీనివాసుని మేము చూడగలుగుతున్నాం. నీ సాంగత్యం మాకు అన్ని జన్మల్లోనూ మంగళప్రదమై ఒప్పుగాక అని పలికి మిన్నక ఉండగా రాజు మిక్కిలి సంతోషిస్తూ శ్రీ సుఖయోగిని స్తుతిస్తూ, మహాత్మా, నేను కృతార్థుణ్ణయ్యాను, నీకు నమస్కారం. గ్రహముల సంచారము, గ్రహయోగము, నక్షత్రయోగము, గోత్ర ఆనుకూల్యత, గోత్రముల బలాబలాలని విచారించండి అని చెప్పిన వెంటనే జ్యోతిష్శాస్త్రము తెలిసిన బృహస్పతి తొట్టిపాటుతోటి బకులాదేవిని చూసి ఇలా అన్నాడు, బకులాదేవి, శ్రీ వెంకటేశుని గోత్రం ఏమిటి, అతని పేరేమిటి, అతని నక్షత్రం ఏమిటి అని అడిగితే బకులు అతని మాటలకు కొంచెం కోపించి, కలియుగంలో బ్రాహ్మణులు బలాఢ్యులై అసత్యాలను ఆడుతుంటారు, మంచి చెడ్డలను తెలుసుకొని కూడా మాటలాడరు అని కఠినంగా పలికింది. ఆ మాటలకి సుఖయోగీంద్రుడు అన్నాడు, కలియుగంలో రాజులు బ్రాహ్మణులను నమ్మరమ్మా. ధర్మం అధర్మంగాను, అధర్మం ధర్మంగాను పరిణమిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు మంచి చెడ్డలు చెప్పాలి అన్న వెంటనే బకులమాలిక శ్రీనివాసుని నక్షత్రం శ్రవణం, గోత్రం వాసిష్టం, శ్రీనివాసుని అవతారం కంటే ముందు ఉండు మత్స్యకూర్మ కృష్ణావతారాల్లో అనేక అవతారాలు ఉన్నాయని పురుగులు చెబుతుంటారు, అట్లే సీత సత్యభామాది అవతారాలు ధరించి పద్మావతిని గురించి అత్రిగోత్రాన్ని మృగశిరా నక్షత్రాన్నే చెప్తారు అని పలకటంతో బృహస్పతి సంతుష్ట అంతరంగం కూడా సత్యాన్ని వచిస్తూ విశేషించి, నాడీకూటము, సూత్రకూటము, యోనికూటం కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలన్నీ శుభస్థానాల్లో ఉండి శుభ ఫలితాలను సూచిస్తున్నాయి. రాజా, నీవంతా చక్కగా ఆలోచించి నీ మంచి చెడుకును చక్కగా తెలుసుకొని నీ బంధుమిత్రులతో విచారించి కన్యాదానాన్ని చెయ్యి అని చెప్పిన వెంటనే రాజు వెంటనే ఆలోచించి చాలా భక్తి కలిగినటువంటి వాడై తనకు స్వాభావికమైన సద్భావంతో జ్ఞాతులు, బంధువులు, భిన్న వయస్కులై హితమును కోరేవారు, సమవయస్కులై మేలును కోరేవారైనటువంటి జనాలతో కలిసి పద్మావతి కన్యాదానానికి ఆలోచన చేయి మొట్టం మొదలుపెట్టాడు. బంధుజనులందరూ కూడా రాజుని పూజించారు. రాజు రత్నసింహాసనంలో ఉండి సభ చేయించాడు. కన్యాదానాన్ని నిశ్చయించే నిమిత్తం పుణ్యాహవచనాన్ని చేసి గణాధిపతి అయిన వినాయకుని పూజించి దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని ఇచ్చి చేతిని ఎత్తి సభామధ్యంలో ఈ రకంగా అన్నాడు, శ్రీమన్నారాయణాంశ సంభూతుడైన శ్రీనివాసునికి పద్మావతినిస్తాను, మీరందరూ నా యందు దయ్యంచండి. శ్రీనివాసునికి కన్యకనివ్వటం చేత ప్రతిజ్ఞ చేసి బృహస్పతితో పెద్దలకు ప్రియమైనటువంటి ఆకాశరాజు, బ్రాహ్మణోత్తమ, ఈ సంకల్పం చేసిన పిమ్మట నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు దేవగురు అయిన బృహస్పతి ఇలా అన్నాడు, రాజా, విష్ణుస్వరూపుడైన శ్రీనివాసుని వేయించేయమని బ్రాహ్మణునికి శుభలేఖను వ్రాసి ఇచ్చి పంపండి అని చెబితే రాజు, గురువర్య, దివ్య శరీరధారి అయిన శ్రీనివాసునికి నా వంటి ప్రాకృత జనులు ఏమని రాయాలి, ఆయనను వ్రాయవలసిన దానిని ఆజ్ఞాపించండి అని ప్రార్థిస్తే ప్రాజ్ఞుడగు బృహస్పతి తాను వ్రాసి రాజుకు చెప్తే బృహస్పతి ఉపదేశ అనుసారం ఆకాశరాజు పత్రికను ఇలా రాసేట. ఆ లగ్న పత్రిక చూడండి, ఎంత చక్కగా భవిష్యత్తు పురాణంలో చెప్పబడి ఉందో. దివ్య మంగళ విగ్రహ స్వరూపుడును
సనాతనుడు సచ్చిదానంద స్వరూపుడును స్వతంత్రుడును సాటిలేనివాడును అనేక రూపములు కలవాడును సాంగమును ధరించిన వాడును భక్తికి వశమగువాడును భక్తిచే మాత్రమే తెలియదగిన పొందదగిన స్వరూపము కలవాడును దేవాదిదేవుల చేత పూజింపబడువాడును బ్రహ్మచేత పూజింపబడువాడును సర్వవ్యాపియు శ్రీనివాసుడు కృష్ణుడు శ్రీ వెంకటాచలములో నివసించువాడును అంగములతో కూడిన సకల వేదాంతుల చేత ఆగమముల చేత పురాణముల చేత కూడా తెలియపడని అసంఖ్యాక గుణచేష్టితములు కలవాడును శ్రీపతి యగు నీకు మన బాంధవ్యముచే అంటే తాను మామ శ్రీనివాసుడు అల్లుడు అవటం చేత ఆశీర్వాదం చేస్తున్నాను. నీ చరణ కమల దర్శన ఉత్సాహం కలిగినటువంటి నా పేరు ఆకాశరాజు అంటారు. నీ బంధుత్వం కోరుతూ నేను ఇప్పుడు లేఖ రాస్తున్నాను. మేము మా కళత్ర పుత్ర భ్రాతలతో క్షేమంగా ఉన్నాం. నీ అనుగ్రహం చేత ఈ నారాయణ పట్టణంలో నివసిస్తున్నాం. మీ అందరి క్షేమాన్ని లేఖామూలంగా మేము చెప్పగోరుతున్నాం. చైత్ర శుక్ల త్రయోదశి రోజున ఈ లగ్న పత్రికను వ్రాస్తున్నాం. పద్మావతి అనే కన్యను నీకు ఇవ్వాలి అని నా సంకల్పం. ఆ కన్యని పరిణయపూర్వకంగా నువ్వు అంగీకరించు. నా మనస్సుని అన్ని విధాలుగా శ్రీ సుఖయోగీంద్రుడు బృహస్పతి తెలుసుకుంటారు. కన్యని గురించి నీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు. వైశాఖ శుక్ల దశమి శుక్రవారం రోజున బంధువులతోటి పరివారంతో వచ్చి నన్ను తరింపచేసి సంతోషంతో పద్మావతిని పెళ్లి చేసుకుని నా అభిష్టాన్ని నెరవేర్చు. పురుషోత్తమ, నీకింకా ఎక్కువగా రాయాల్సిందేముందయ్యా? కేశవ, సుఖమహర్షి పలికిందంతా సత్యం. కాబట్టి ఈ విధంగా చెయ్యి. పరమ పూజ్య స్వభావ సకల కళ్యాణ గుణనిధే, నువ్వు సనాతన పురుషుడివయ్యా, సత్యస్వరూపుడవయ్యా, సకల చరాచరాత్మక జగత్సృష్టికర్తవి, మహాత్ముడవు నీకు ఇవియే అనేకములైన ఆశీస్సులు. పురుషోత్తమ, నీకు ఎక్కువగా రాయాల్సిందేముంది? కేశవ, సుఖమహర్షి పలికిందంతా సత్యం. కాబట్టి ఆ విధంగా చెయ్యి అని ఈ రకంగా లగ్న పత్రికను రాసి పరమ పూజ్యుడైన శ్రీ సుఖయోగీంద్రుని శ్రీనివాసం దగ్గరికి పంపుతూ పుత్రుడు స్నేహితులు బంధువులతో కలిసి క్రోశమాత్ర దూరం వరకేగి శ్రీ సుఖునితోటి అన్నట్ట, ఏ విధంగా అయినా శ్రీనివాసుడి యొక్క మనస్సుని వశపరచుకోండి. 10,000 100,000 బంగారమును కానీ 10,000,000,000 ధనాన్ని కానీ ఇయ్యగలను. ఈ విషయంలో మీరు సందేహించవద్దు అని ఆకాశరాజ్ చెప్పాడు. విరాగి శ్రీ సుఖయోగీంద్రుడు మహాత్ముడుకు చండకిరణుడు ఆకాశ మధ్య భాగమునకు రాగా శిష్యులతో వెంకటాచలమునకు వెళ్ళి శ్రీనివాసుని జననయోగు వకులాదేవి వెంటరాగా శ్రీనివాసుని చూడటం చేత మార్గాయాసం ఉపశమింపగా శ్రీనివాసుడి చెంతకు వచ్చాడు. శ్రీనివాసుడు వచ్చుతున్న తన తల్లిదాకను గమనింపక తల్లి ఎందువల్ల రాలేదు అని విచారించసాగాడు. ఇదే సమయంలో తను వచ్చిన పని నిర్వహించటంలో నిశ్చయము సూచించినట్లుగా శిరమున కరమునిడి వచ్చుతున్న శ్రీ సుఖయోగీంద్రుని చూసి భక్తితోటి తన పీఠం నుంచి లేచి శ్రీనివాసుడు అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ సుఖయోగీంద్ర, నా పని సఫలమగునా కాదా అని అడిగాడు. అంత శ్రీ సుఖయోగీంద్రుడు, దయానిధే, నీ పని సఫలమైందయ్యా, అందుకు సందేహం లేదు అని బదులు పలికి భూమి మీద దండంలాగా పడి ఉండి నమస్కరిస్తూ ఆ సుఖయోగీంద్రుడు శుభకరమైనటువంటి వాక్యాన్ని విని అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని భక్తితోటి శ్రీనివాసుడు పరమానందం పొందాడు. మరియు మిక్కిలి విచిత్రమైన చరిత్ర గల శ్రీనివాసుడు శ్రీ సుఖునితోటి లోకులు ప్రపంచంలో ఒక మనుష్యునికి వివాహం చేయాలనే కోరికతోటి వేల కొలది అసత్యాలు పై చెప్పినప్పటికీ నా పరమపదాన్ని పొందుతున్నారు. అటువంటి తరి జగత్సృష్టికర్తయగు భగవంతుని వివాహము ఆకాంక్షించు విషయంలో అసత్యారాడిన ఎటువంటి దుర్గతి కలగదు. మనుష్యుడు తన పుత్రుని, తన భార్యని, తన బంధుజనాన్ని, గృహాన్ని మాత్రమే భరిస్తుంది. నాకు బ్రహ్మాండమే ఇల్లు. బ్రహ్మ నా నాభికమలం నుంచి పుట్టినవాడు. నాకు శుభప్రదురాలుగు లక్ష్మి భార్య. మిగిలిన నా కడుపున పుట్టిన 94,00,000 జీవులున్నారు. అసంఖ్యాకములైన జీవకోటిని రక్షించడానికి నేను దీక్ష వహించి ఉన్నాను. ఇల్లు, గొప్ప కుటుంబంతో కూడిన నాకు కళ్యాణం చేయటానికి నీవు ఇప్పుడు పలికిన అసత్య భాషలను ఆడి ఉపకారమునర్చితివో, దానికి ప్రత్యుపకారమునర్ప శక్యము కాదు. అయినను నీకు దానికి ప్రతీకారముగా గాఢాలింగనము ఇస్తాను. నా శరీరం కంటే విలువ కలిగిన స్వభావమైంది ఇంకోటి లేదు అని చెప్పి శ్రీ సుఖయోగీంద్రుణ్ణి శ్రీనివాసుడు గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. మహాత్మా, నీ పుణ్యం నిర్వధికమైంది. నా ఆలింగనం నీకు పుణ్యప్రదం. ఈ రకంగానే హనుమంతుడు సీతాన్వేషణకే చేసిన సహాయానికి సంతోషించి అతనితో కలిసి నేను భుజించాను. సీతాదేవి యొక్క శుభవార్తను చెప్పటం చేత అతన్ని సత్యలోకానికి అధిపతిని చేశాను. అంతకంటే నీవు చేసినటువంటి
పని చాలా ఉత్కృష్టమైనది అని ఈ రకంగా అనేక మంగళవాచనాలు చెప్పి, సుఖయోగేంద్ర, నీ శంఖలో సూర్యునిలాగా ప్రకాశిస్తున్నది అదేమిటి అని శ్రీనివాసుడు సుఖయోగేంద్రుని అడిగాడు. ఇక్కడితో శ్రీ భవిష్యోత్తర పురాణంలో 9వ అధ్యాయం మనం చదువుకున్నాం. 9వ అధ్యాయంలో కొంత భాగమైంది. 9వ అధ్యాయంలో మిగిలిన భాగం వచ్చే సంచికలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.